రాంబాబు గారు, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో 3 డైట్ ప్లాన్స్ అతలాకుతలం చేస్తున్నాయి. 3 3 విధానాలు, ఒకరికి ఒకరికి పొంతనే లేదు. మరి అసలు ఏది కరెక్ట్? అసలు ఏ విధానాన్ని అనుసరించాలి? ఒకళ్ళు మిల్లెట్స్ అంటున్నారు, ఒకళ్ళు న్యాచురల్ డైట్ అంటారు, ఇంకోళ్ళు కీటో డైట్ అంటారు. అసలు పొంతనే లేదు, ఎవరికి ఎవరికి పొంతన లేదు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఒకసారి ఏమో ఉధృతంగా ఒక వస్తువును కొనేస్తున్నారు, అది ఢమాలను కొద్ది రోజుల్లో పడిపోతుంది. కొందరిదేమో స్లో అండ్ స్టడీగా ఉంటుంది. కానీ ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, అంతా ఉధృతం అయిపోయింది. అసలు ఈ సిద్ధాంతాల్లో ఏది కరెక్ట్? ఎవరికి వాళ్ళు ఇదే కరెక్ట్, ఇది చేస్తేనే కరెక్ట్, ఇది చేస్తేనే సర్వరోగాలు తగ్గిపోతాయని చెప్తున్నారు. అసలు ఇది నిజమేనా? ఒకటండి, ఒక విషయం అయితే నీకు ముందు ఆన్సర్ ఇచ్చే ముందు ఒకటైతే నేను క్లారిటీతో చెప్పదలుచుకున్నాను. నాకు ఎవరితో వ్యక్తిగత అభిప్రాయం లేదు. అభిప్రాయ భేదం ఉండొచ్చాము. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే పర్సనల్గా నాకు ఎవరితో లేదు. అంటే ఎవరు శత్రులు కాదు, ఎవరు ఇది కాదు. కాకపోతే ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఇదంతా సమాచారం ఒక డంపింగ్. ఇప్పుడు మీ యూట్యూబ్ అనుకుంటున్నావు, నాకు యూట్యూబ్, నేను యూట్యూబ్స్ ఇవన్నీ కూడా మనకి సోషల్ మీడియా, దీనివల్ల కన్ఫ్యూజన్ అంటే ఎక్కువ సమాచారాన్ని డంప్ చేసుకుంటాం మనసులో. వీటన్నిటిని పక్కన పెట్టి మన పాత రోజుల్లో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే, మన ఊర్లో ఎవరైనా 90 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దవాళ్ళతో కూర్చుంటే చక్కగా వివరిస్తారు. అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ అయినా, వాళ్ళకి అన్నీ తెలియకపోయినా అలా 10 మందితో షేర్ చేసుకుంటే, మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో కూడా పాత వైద్యులు ఏమైనా ఉన్నా లేకపోతే పాత ఉంటే మన పాత విధానాన్ని, అది మెయిన్ ప్రామాణికంగా తీసుకోవాలి మనం. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆహారపు అలవాట్లు. అవన్నీ కూడా వాళ్ళ ద్వారానే మనం ఈ ప్రజెంట్ యువత వాళ్ళ దగ్గర కూర్చొని ఫస్ట్ నేర్చుకొని తులనాత్మకత అంటాం, అంటే బ్యాలెన్సింగ్ అన్నమాట. ఏ దేంట్లో మంచి ఉందో దాంట్లో తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. దాంతోపాటు శరీరం దానికి ఎలా రియాక్ట్ అవుతుంది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓన్లీ ఒక ఇది చెప్పాను, నేను రాంబాబు చెప్పేశాడు తినాలనేది తప్పండి. రాంబాబు అర్థం చేసుకుందుకు చెప్పగలడు, కానీ దాన్ని ఎసెన్స్గా తీసుకొని మీరు బిల్డప్ చేసుకోవాలి మీ యొక్క హెల్త్ కాబట్టి. దయచేసి అర్థమైందంటే, ఎన్ని డైట్స్ ఉన్నాయని పక్కన పెట్టి మీ ఊరు పంటలేంటో ఫస్ట్, అంటే వంట చేసేవాడికి నేను ఒకటే చెప్తాను అనమాట, వంట ఒకటే తెలియకూడదు వాడికి, పంటల గురించి కూడా తెలియాలి, ఆరోగ్యం గురించి తెలియాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, వాడు ఆ ఊర్లో పండించే పంటలతోటి వంటలు చేస్తాడు, ఆ పంటలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వీళ్ళని వాళ్ళని అనుసంధానం చేయగలం మనం. ఇప్పుడు ఏమైందంటే, నేను చెఫ్ అని చెప్పి చెఫ్ అని పేరు చెప్పుకుంటాను నేను, కానీ నేను ఎక్కడో అమెరికాలో పండించినటువంటి ఎక్స్పోర్ట్ అయిన ప్యాకెట్ ఫుడ్ని వాడతాను. దీనివల్ల రైతుకి ఎంత సఫర్ అవుతాడండి. మన రైతును కాపాడాల్సిన బాధ్యత వంట చేసేవాడి మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రతి తల్లి మీద ఉంది. ఇది మరీ నేను ఒత్తి చెప్తాను ప్రతి దాంట్లో. ఎందుకంటే నేను చెఫ్ అని ఒక ముసుకేసుకొని ఎవడో దేశంలో వాడి ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాను, కానీ వాడిచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్కి కకృతపడి నేను చేస్తున్నాను. నన్ను చాలామంది అడుగుతారు, కొంతమంది మంచి అడుగుతున్నారు అనమాట, మీరు మా యాడ్కి ఇది రీఫైండ్ అని చెప్తాను. నువ్వు 1 లక్ష ఇచ్చినా 2 లక్షలు ఇస్తే నాకు అనవసరం. అది తప్పు అనుకున్నప్పుడు నేను దానికి సపోర్ట్ చేయకూడదు. ఏంటంటే, నేను ఒక ఆ స్థానం తీసుకున్నా, వంటవాడి స్థానం తీసుకున్నా, ఆ పవిత్రత నేను కాపాడాలి, వంట పవిత్రతని. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఏమైందంటే, తప్పు వాళ్ళది కాదండి, సిస్టమ్ తప్పు. వాళ్ళు చదువుకున్న సిస్టంలోనే నువ్వు ఇది నువ్వు ఎంతసేపు పైకి వెళ్ళు, నీకు పెద్ద పెద్ద జాబ్స్ వస్తాయి, పెద్ద పెద్ద స్టార్ హోటల్ వస్తాయి, నువ్వు అక్కడికి ఎగిరిపోవచ్చు, ఈ కంట్రీకి వెళ్ళొచ్చు, 1 లక్షని ఇన్వెస్ట్మెంట్ తోటి వాళ్ళు చదువు చెప్తున్నారు తప్పితే, వాళ్ళు మిషన్లుగా తయారు చేస్తున్నారు తప్పితే, వాళ్ళు ఒక ఆదర్శవంతమైన లేకపోతే ఒక సంస్కారవంతమైన పౌరులుగా చేయచ్చట్లు. ఏ చదువైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఫస్ట్ వాళ్ళకి దాన్ని మనసా వాచా కర్మన దాని గురించి తెలుసుకొని చేస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది, ఒక సార్థకత ఉంటుంది, వాళ్ళ వల్ల ఒక పర్పస్ ఉంటుందండి. కానీ ఎంతసేపు ముసుకేసేసి వెస్టర్నైజ్ మురుకులాగా ఒక చదువుకు అనే దానిని వ్యాపారం చేస్తాం, చదువుని కొంటున్నాం, అక్కడే ప్రాబ్లం. కొంటున్నాం కాబట్టి తిరిగి దాన్ని రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నేనంతా కూడా నేను చదువుని ఎప్పుడో పడేసాను, నదిలో పడేస్తాను ఇంజనీరింగ్లన్నీ ఇప్పుడు. కానీ ఈ చదువు నేను ఇప్పుడంతా చదువుని మా నాన్నమ్మ దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, ట్రైబ్స్ దగ్గర నుంచి, అలా ఇండియా మొత్తం తిరిగి నేర్చుకున్నాను అనమాట. కాబట్టి నాకు ఆ ఒక రుణం ఉంది, కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాను నేను. కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్. అంటే రాంబాబు గారు, ఈ 3 డైట్స్లో ఏ విధానం అన్నది మన శరీరానికి ఏది సూట్ అవుతుందో దాన్ని చూసుకొని చేయాలంట. అంటే ఏ డైట్ అంటే, ఒకటండి, నేను తింటున్నది ఇప్పుడు నేను ఒక బట్ట కట్టాను అనుకోండి, బట్ట కడితే ఎంత రీసోర్సెస్ వేస్ట్ కావట్లేదా, రీసోర్సెస్ నేను ఎక్స్ప్లైట్ చేయట్లేదా, నేను తినే తిండి వల్ల రీసోర్సెస్ వాళ్ళకి ఏమైనా ఎక్స్పెక్టేషన్ అవుతుందా, ఇన్ని కోణాలు ఆలోచిస్తుందండి సామాజిక. అందుకే నన్ను ఆరోగ్యం అంటే ఓన్లీ శారీరకంగా, మానసికంగా, స్పిరిచువలిజం కాదు, సామాజిక కోణంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండగలిగితే అప్పుడు, అంటే నేను తినే తిండి వల్ల నా రైతు కి అది బెనిఫిట్ అవుతుందా, నేను తినే తిండి వల్ల నా శరీరానికి ఆరోగ్యం చేకూరుతుందా, నేను తినే తిండి వల్ల ఎవరెవరికి
నేను దాన్ని పర్పస్ఫుల్గా చేయగలుగుతున్నా అనేది ఆలోచించగలగాలి. అంతేగాని నేను తిని ఏదో అంటాం కదా, ఈ చేపలు తినమని చెప్పి విపరీతంగా చేపలు తింటూ స్టార్ట్ చేస్తే ఆ చేపలు విపరీతంగా పండిస్తాం స్టార్ట్ చేస్తామని కొన్ని వందల మందులు వేసి దానికి వేసి వేస్తాం, అంటే చివరికి ప్రకృతిని నాశనం చేస్తున్నాం. కాబట్టి తినే ఒకప్పుడు అంటే ఎలా తిన్నారంటే ఆ రోజుల్లో శారీరక శ్రమ ఉండేది, ఎక్కడో ఎక్కడ నదుల్లోనో దొరికేది అవి తిన్నారంటే ఆ రోజుల్లో బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు, వాళ్ళు ప్రకృతిలో బ్యాలెన్సింగ్ జరిగేది. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ఎక్సెస్గా తీసుకుంటున్నాం ప్రతిదీ కూడా, స్టేటస్ సింబల్ అయిపోయింది ఫుడ్ కూడా మనకి, శరీరానికి ఆరోగ్యం అనుకోవట్లు అసలు, భోజనం చేసేది కూడా స్టేటస్ సింబల్ అయిపోయింది, అక్కడ దారుణం అయిపోయింది. కాబట్టి నేను తినే తిండి వల్ల ప్రకృతిలో ఎక్కడ నష్టం జరుగుతుందా, ఎంతో ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, రైతుని ఏమైనా సఫర్ చేస్తున్నాను నీ తిండి వల్ల నేను, అంత ఆ ఇండైరెక్ట్ కోణాలు కూడా మనం ఆలోచించాలండి. కాబట్టి చెప్పే తినేది మంచిదై ఉండాలంటే మన ఆలోచన మంచిది ఉండాలి, ఆ సెన్సిటివిటీని అంటే ఆ సెన్సిటివిటీని మనం అందరూ కూడా గ్రహించగలగాలి. అంటే ఈ విధానాల్లో ఏది కరెక్ట్ అన్నది మనం ఏమి, ఎవరికి వాళ్ళు తులనాత్మకత అండి, ఎవరికి వాళ్ళు ఫైనల్గా ఒకటి ఆహారమే పరమ ఔషధం, ఈ తీసుకున్న ఆహారం నా శరీరాన్ని కాపాడాలి కాబట్టి నేను ఒక మంచి జీవితాన్ని గడపాలి, అప్పుడే నేను నలుగురితో ఆనందంగా ఉన్న ఆనందాన్ని పంచగలనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ మనస్సే కరెక్ట్ ఏదో చెప్తుంది, మీ శరీరం చెప్తుంది. ఆ సెన్సిటివిటీని ఎప్పుడైతే మీరు పొందుతారో మీ అబ్జర్వింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు మీరు ఏ ఫుడ్లో మీరు ఆనందంగా ఉండాలి, ఏ ఫుడ్ అంటే మన శరీరాన్ని మనం గమనించాలంటారు, అంటే ఒక ఆహారం తిన్నప్పుడు మన శరీరంలో జరిగే మార్పుల్ని మనం గమనించుకుని దానికి తగ్గట్టుగా ఓహో ఈ పద్ధతి నాకు సరిపోతుంది, అంటే నేను తిన్న పదార్థం నాకు అసిడిక్ అవ్వచ్చు, మీకు అసిడిటీ ఇవ్వకపోవచ్చు, సో ఆ రకంగా మనం అంటే ఫుడ్లో కూడా ఏంటంటే కొంతమందికి ఈజీగా అరుగుతుంది అండి, కొంతమందికి ఏది అరగదు, కొంతమంది కొంచెం చలి అయినా ఓర్చుకోలేరు, కొంతమంది కొంచెం చలి వచ్చినా ఎక్కువ చలి ఉన్నా కూడా ఇంకా ఫ్యాన్ వేసుకుంటారు, అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కూడా ఫుడ్ మార్చాల్సి వస్తుంది. ఇది పెద్ద సబ్జెక్ట్, ఇది ఇది ఓన్లీ ఓవరాల్ మన సెన్స్కి మనం అర్థం చేసుకొని ఏ విధానమైన మీకు ఒకటి సింపుల్ ఏంటంటే వాళ్ళ శరీరాన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళకి వాళ్ళే నేర్పిస్తుంది. దొరికిన వస్తువులు లోకల్గా పండినవి, ఆ పండించే విధానం దగ్గర నుంచి మీరు వండే విధానం ఇవన్నీ కూడా చూసుకోవాలంటే, ఇప్పుడు చాలామంది ఏమంటారు మిల్లెట్ తీసుకొస్తున్నారు, మళ్ళీ దాంట్లో కూడా కలర్స్ వేసి బిస్కెట్ చేయటం కలర్స్ వేసి దానివల్ల ఉపయోగం లేదు. ఓకే, దాన్ని ఏ విధంగా వండుకొని తింటే మనకు శరీరానికి వంట పడితే కూడా ఆలోచించాలి. మళ్ళీ మిల్లెట్ని తీసుకొచ్చి మళ్ళీ వెస్టర్న్ స్టైల్లోనే దాన్ని చేసామనుకోండి, వెస్టర్న్ స్టైల్లో చేసిన వెస్టర్న్ స్టైల్ తప్పు అన్నట్లు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఆ పద్ధతిలో మంచిని తీసుకోవడం తప్పులేదు. వాళ్ళకి సూప్స్ ఉన్నాయి, సూప్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి, కాబట్టి అలాంటి వాటిని చేసుకోవచ్చు. కానీ మళ్ళీ వాళ్ళల్లో కూడా మన దగ్గర కూడా మంచి చెడు ఉన్నట్టు వాళ్ళ దగ్గర కూడా మంచి చెడు ఉంది, కాబట్టి మంచిని ఎక్కడున్నా గ్రహించాలి. కానీ మనం ఏంటంటే చెడుకు ఎక్కువ ప్రభావం అవుతాం కానీ మంచిని పక్కన పడేస్తాం. కాబట్టి దయచేసి ఎవరి శరీరం తత్వాన్ని బట్టి వాళ్ళు గమనించుకుంటూ ఉండాలంటే వాళ్ళు తీరిగ్గా ఉండాలి, ఆ శరీరాన్ని కొంచెం ప్రేమించగలగాలి. సో మన శరీరాన్ని నీ బాడీని నువ్వు అర్థం చేసుకొని అది ఏ డైట్ అయినా సరే దానికి తగ్గట్టుగా నువ్వు మోడిఫై అవ్వాలి. అంటే ఒకటండి కామన్ సెన్స్ అండి, చిన్న కామన్ సెన్స్. ఒక పని చేసేటప్పుడు నా సబ్కాన్షియస్ పెట్టి చెప్పింది ఇది కరెక్టా కాదని చెప్పి నేను కోపం వచ్చి ఒకటి తిట్టచ్చు, ఆ తిట్టినప్పుడు లోపల సబ్కాన్షియస్ చెప్తుంది ఇది తప్పురా నువ్వు తిడుతున్నావు నీ ఈగోని చూసుకుంటున్నావు చెప్తుంది అనమాట మనకి. కాబట్టి ఆ టైంలో నువ్వు సబ్కాన్షియస్కి రెస్పెక్ట్ ఇస్తే నువ్వు ఆ మనశ్శాంతి పొందుతావు. అలానే నేను తినేటప్పుడు ఈ పదార్థం మంచిదా చెడ్డదా అని మన సబ్కాన్షియస్ మంచి చెప్తుందండి మనకి. ఇప్పుడు నేను రంగులు వేసి తింటున్నాను, కెమికల్స్ వేసి తింటున్నాను, సిగరెట్ తాగుతున్నాను, మందు తాగుతున్నా చెప్పదా అండి, ఆ చెడని తెలియదా నాకు? ఒక ఇండల్జ్ అయ్యి ఒక కవర్ వేసుకొని ఒక ఎంటర్టైన్మెంట్ అని చేస్తున్నాను నాకు తెలియదండి, తాగితే మంచిది కాదని తెలియదు, స్మోకింగ్ చేస్తే తెలియదండి, నా సబ్కాన్షియస్ చెప్తా. అంటే ప్రతిదీ కూడా ఈ ప్రకృతి ధర్మం ఏంటంటే ఒక పక్షి కానీ ఒక మేక కానీ, మేక చూడండి తనకి ఏది కావాలో తను చూస్ చేసుకుంటుంది, వెళ్ళి తింటుంది, అది కొన్ని కొన్ని ఆకులు తింది, అందుకని అది మేక మెయిన్ ఆకు అంటాం మనం. దానికి తెలుసు ఏది తినాలి ఏది తినాలి, అయితే ఆ సెన్సిటివిటీని ప్రకృతి దగ్గరగా ఉంటే, ఈ శరీరం అనే ప్రకృతి దగ్గరగా ఉంటే ఈ శరీరమే నేర్పిస్తుంది, అదే నేను ఫైనల్గా చెప్పేది మీకు.